తాళరేవు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తాళరేవు బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఏదైతే మన తాళరేవు బైపాస్ వద్ద ఉన్న ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో చూసినట్లయితే ప్రమాదంలో ఉన్నటువంటి ఆటో మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కూడా అపెక్స్ పరిసరంలో పనిచేస్తున్నారు. మధ్యాహ్నం వాళ్ళు డ్యూటీ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బైపాస్ ఏదైతే తాళరేవు వద్ద ఉందో ఇక్కడే వై జంక్షన్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం నుంచి ఈ ఆటోలో దాదాపు 17 మంది ప్రయాణికులు వెళ్తుండగా ఎదురు నుంచి వస్తున్న యాడ నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు ఢీకొట్టడం జరిగింది. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. వీరందరినీ కూడా ముమ్మిడివారం ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్తో పాటుగా జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో పాటుగా యానం ఎమ్మెల్యే అశోక్ కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా తాళరేవు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు పొన్నాడు సతీష్ కుమార్ ఉన్నారు. సార్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? ఈ పక్కనే ఉన్నటువంటి ఈ రైల్ షెడ్లు ఏదైతే ఉన్నాయో దీంట్లో ఎపెక్స్ కంపెనీ నుంచి అప్పుడే పనిచేసి దాంట్లో పనిచేసిన ఆడవాళ్ళు సుమారు 14 మంది ఆటోలు అటునుంచి ఇంటికి బయలుదేరారు. వీళ్ళంతా కూడా యానం నివాసం ఉండేవాళ్ళు, యానం కాపురస్తులు. వీళ్ళందరూ కూడా యానంలో ఉన్న అయ్యన్ నగర్ కావచ్చు, గోపాల నగర్ కావచ్చు, అలాగే బస్ స్టాండ్ వెనకాల కొన్ని కాలనీలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు. వీళ్ళంతా కూడా వాళ్ళు ఉదయం పనికి వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్తున్న సమయంలో అటునుంచి వస్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డైరెక్ట్గా రాంగ్ రూట్లో వచ్చి డైరెక్ట్గా దాన్ని ఢీకొట్టడం జరిగింది. స్పాట్లోనే ఒక ఆరుగురు మహిళలు పాపం దుర్మరణం చెందారు. మిగతా ఎవరైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని జీజీహెచ్కి తరలించారు, కొంతమందిని మన తాళరేవు సిహెచ్సికి తరలించడం జరిగింది. దీనిలో ముగ్గురు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని కూడా ఇప్పుడు వైద్యులు మాకు అందుబాటులో ఉన్న సమాచారం. ఏదేమైనప్పటికీ చాలా దురదృష్టకర సంఘటన ఈ ప్రాంతంలో జరగడం అనేది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎవరైతే ఈ ప్రమాదంలో చనిపోయారో వారంతా కూడా కేంద్రపాలిత యానం ప్రాంతం చెందినంతవారు. ప్రస్తుతం యానం ఎమ్మెల్యే అశోక్ కూడా ఘటనాస్థలానికి వచ్చి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఆసుపత్రిలో కూడా వెళ్ళి పరామర్శించారు. అశోక్ గారు, చెప్పండి, మీరు మీ ప్రాంతం చెందిన చనిపోయారు కదా, మరి ప్రభుత్వానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రికి విషయం తెలియజేశారా? వాటిని ఎట్లా ఆదుకుంటారు వారు? ఇప్పుడే మా కలెక్టర్ గారు కానీ మా ఎస్పీ గారు కానీ అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. సుమారు యానం నుండే అందరూ 14 మంది అని కూడా చెప్తున్నారు. ఇందరు కూడా ఇప్పుడు కూడా ఎవరో ఐడెంటిఫై చేయలేకపోయి ఇంకా కూడా కొంతమందిని ఇక్కడ సిహెచ్సిలో పెట్టారు, కొంతమందిని జీజీహెచ్కి తీసుకెళ్లారు, కాకినాడ జీజీహెచ్కి. ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితులకి కోరేది ఏంటి అంటే ఆంధ్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా వాళ్ళకి వైద్యం అయితే అందించి ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా అందరినీ కూడా తక్షణమే అన్ని చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఆరా తీశారు, చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇది తాళరేవు మండలంలో జరిగింది, కాకినాడ జిల్లాలో. పుట్టవుట్న శాసనసభ్యుల్ని మమ్మల్ని అందరం కూడా వెళ్ళమని చెప్పి సీఎం గారు ఆదేశించారు. అందరూ కూడా మరణించిన వాళ్ళందరూ మహిళలే. అందరూ కూడా చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితిలో ఈ రొయ్యలు ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేసుకుంటున్న వాళ్ళు అందరూ కూడా మత్స్యకార కుటుంబానికి చెందిన మహిళలు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడే పొన్నాడు సతీష్ గారి ఆధ్వర్యంలో వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. మన కాకినాడ జీజీహెచ్కి అందరినీ కూడా తరలించాం. ఒక ఇద్దరు మాత్రం ఇక్కడ సిహెచ్సిలో ఉన్నారు, తాళరేవు. వాళ్ళని కూడా తరలించమని చెప్పి ఇప్పుడే అధికారులను కోరడం జరిగింది. ఇది మనం చూస్తున్నాము. ఏదైతే ఈ ప్రాంతంలో ప్రమాదం జరగడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్బాధను వ్యక్తం చేయడం జరిగింది. తక్షణమే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుతో పాటుగా ముమ్మిడివారం ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ను కూడా ఘటనాస్థలానికి వెళ్ళి ఆ బాధితులను కూడా పరామర్శించి ఆదేశించడంతో వారు రావడం జరిగింది. వెంకటరామ్తో కలిసి కస్బాండ్ రాజు, సాక్షి టీవీ, తాళరేవు నుండి.